తప్పుడు కేసులు పెడితే మీరు కూడా ఇబ్బంది పడతారు. రేపు జుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది, సర్వీస్ నుంచి డిస్మిస్ అవుతారా? లేదంటే మీరు 14 రోజులు దొంగ కేసులు పెట్టి పిల్లల్ని జైలు పంపించినందుకు మీరు జైలుకెళ్ళే పరిస్థితి వస్తుందో నాకు తెలియదు. కానీ మానండి, ప్రెషర్ ఉంటే విఆర్ఓ లీవ్ తీసుకుని వెళ్ళండి. అంతేగాని మీరు కూడా ఇట్లా దొంగ కేసులు పెట్టి మా కుర్రోళ్ళ పైన పెడతారు, పెద్దవాళ్ళ పైన పెడతారు, నా పైన ఇట్లా దొంగ కేసులు పెడితే రేపు మీరు చాలా చాలా ఇబ్బంది పడిపోతారు. ఏ అధికారులు అయితే చట్టాలు ఉల్లంఘించి కేసులు పెట్టారో నేనైతే వాళ్ళని వదిలి పెట్టే ప్రసక్తే లేదని ఈ సభాముఖంగా వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నాను. అన్న, ఇక్కడ మనం చాలా విషయాలు మాట్లాడుతున్నాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు మీకు ఆగిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చేసిన తప్పు చేసింది చెప్పుకోలేదు. నేను మంత్రిగా ఉంటే 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసాం. మన గ్రామాల్లో సీసీ రోడ్లు పడినాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. కానీ నేను చెప్పాలా, మనం చెప్పుకోలే. దానివల్ల ఏంటంటే అబద్ధాలు తీయగా ఉంటాయి, నిజం చేరుగా ఉంటుంది కదా. ఆయన వచ్చి చెప్పినాడు, మేమందరం మనం బాయ్ బాయ్ ఏం పర్వాలేదు మేము మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పాడు. చివరికి ఏం చేశారు మీరు చూశారు, వెన్ను పోటు పొడిశారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, మన మతానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన మనకి ఏం చేసినారు? ఎందుకైనా మీ తరఫున పోరాడట్లేదు.